కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ భూర్తి రత్నకుమారి నాని ఆధ్వర్యంలో మంత్రి దాటిశెట్టి రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో 50 నూతన పెన్షన్లు 181 మందికి ఓటీఎస్ ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగినట్లు సర్పంచ్ తెలియజేశారు. నాని మాట్లాడుతూ మంత్రి సహకారంతో గ్రామంలో రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. రానున్న కాలంలో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, అంతేకాక రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూరుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చంటిబాబు, దడాల విజయబాబు, ఉప సర్పంచ్ బుజ్జి, నాగేంద్ర, చంద్ర, విజయబాబు, పేకేటి కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి ఈ కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముందు మనం ఒక ప్రపోజల్ పెట్టాం రోడ్డు పనులకి. మరి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద మరి ఇక్కడ కోదాడ 102 కలిపి సుమారుగా 180 పట్టాలు మరి లబ్ధిదారులకి ప్రజాప్రతినిధుల చేతులమీదకి ఇవ్వడం జరిగింది. మరి లబ్ధిదారులు మరి ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఓటీఎస్లో అందరం కలిసి కోదాడలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పేదలకు అందజేస్తూ ఉన్నారో అందులో భాగంగానే ఇలా కోదాడ పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్గా మేము గెలిచినందుకు చాలా సంతోషకరంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే పేదలు ఏ రకంగా అయితే వాళ్ళకి డబ్బు చేకూరుతుందో, ఏ రకంగా అయితే వాళ్ళకి ప్రతి ఒక్క అవసరం చేరుతుందన్న ఉద్దేశంతో ఇలా ఓటీఎస్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. లబ్ధిదారులందరికీ సుమారు 180 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే నూతనంగా పెన్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెట్టారో ఇలాంటి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వంలో ఉండి మేము ఎలాంటి కార్యక్రమాలన్నా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి మేము చాలా సంతోషకరంగా ఉన్నాం. అలాగనే మా తొలి నియోజకవర్గంలో మినిస్టర్ గారు దాటిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు అనేక రకమైన సంక్షేమ పథకాలు రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, గ్రావల్ రోడ్లు ఉన్నాయి, అనేక రకమైన పథకాలు ప్రజలకి రైతు భరోసా కేంద్రం నుంచి వాలంటీర్ల ద్వారాగా ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా ఇటువంటి గవర్నమెంట్లో ఉన్నది నేను సంతోషంగా భావిస్తాను. రానున్న టైంలో కూడా అధిక మెజార్టీతో గవర్నమెంట్ వస్తుందన్న ఉద్దేశంతో మేము కూడా సంతోష వ్యక్తం చేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. పెద్ద లెవెల్లో రానున్న టైంలో 2024 సంవత్సరం ఎలక్షన్లో కూడా తగని బుద్ధి చెప్తారు. వైసీపీదే విజయం అని ధీమాగా వ్యక్తం చేసుకుంటూ నేను చాలా తీసుకుంటున్నాను. మరి నా పేరు కె రాజమౌళి, పంచాయత్ సెక్రటరీ కోదాడ. ఈరోజు మరి కొత్తగా ఏదైతే మంజూరు అయ్యి ఉన్నాయో కోదాడకి సంబంధించి 40 పెన్షన్లు మరి ప్రజాప్రతినిధుల సమక్షంలో